పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన ఈ మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ టైం నేను చూస్తున్న మూవీ అయితే వేరే దేశాలకు పోయి డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్యామిలీని వదిలేసి, ఇల్లును వదిలేసి, ఉన్న దేశాన్ని వదిలేసి వేరే కంట్రీకి పోతారు వాళ్ళు. బట్ వాళ్ళకి తెలియదు ఎందుకంటే అదంతా ఫేక్, ఉన్న పైసలంతా అమ్ముకొని అక్కడ పోయి ఆ దేశాలకు పోయి ఉంటారు కదా, ఎంత ఫేక్ భయ్యా. ఈ మూవీలో చాలా మాత్రమే హీరో ఎంత కష్టపడ్డాడో, పృథ్వీరాజ్ చౌహాన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వాళ్ళ అన్నదమ్ములు అందరూ వేరే దేశానికి పోయి కష్టపడి ఇంటికి సంపాదించుకొని పెట్టుకుందామని అనుకుంటారు, కానీ వాళ్ళు అనుకున్నంత ఫెయిల్ అయిపోతుంది. అక్కడ నుంచి కష్టాలు ఎంతో పడతాడు, గొర్రె పోతూ మనిషిని ఎట్లయితే వేస్తారో సేమ్ దీనిలో మనిషికి గొర్రెకి పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు ఒక్కటే లెక్క చూపించారు భయ్య. సినిమా అయితే అల్టిమేట్గా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి అతను ఎలా అయితే పోయాడో ఇండియాకి చాలా అల్టిమేట్గా చూపించారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన ఫిలిం మాత్రం భయ్య. భయ్య ద గోట్ ఆఫ్ లైఫ్ సినిమా చూసాను భయ్య, మామూలు లేదు భయ్య, సూపర్ భయ్య, సూపర్ మామూలు చెప్తున్నాం కదా భయ్య. ఆ డైరెక్టర్ గారు తీశారు, బ్లెస్ చేశారు. మ్యూజిక్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే మామూలు ఉండదు, ఒక రేంజ్ లో చూపించారు అబ్బా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా అసలు బయటికి వెళ్ళడానికి చాయిస్ లేదు, సూపర్ చేశారు. గొర్రెలు నిజంగా గల్ఫ్ కంట్రీలకు వెళ్తున్నారు చాలా మంది పాపం పనుల కోసం, ఏదో డబ్బులు సంపాదించాలని. కానీ అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారో ఎవరికీ తెలియదు, కానీ డబ్బు 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 అంటారు జనాలు. కానీ నిజంగా చూపించారు అన్న డైరెక్టర్ గారు, చాలా బాగా చూపించారు. ప్రతి ఫేమ ప్రతి షాట్ చూపించారు అబ్బా. నిజంగా పృథ్వీరాజ్ గారు హీరో గారు యాక్టింగ్ అబ్బా. చౌపుత్రులో మన విక్రమ్ గారు యాక్టింగ్ ఎలా ఉందో అంత అంతలా ఉందండి, అపరిచితులు ఒక రేంజ్ లో ఉందండి, యాక్టింగ్ సూపరు. దయచేసి మాత్రం ఎవరు కూడా, నేను చెప్తున్నాను ఒక భారతీయుడిగా చెప్తున్నాను, ఎవరు కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని మంచిగా చూసుకొని జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. దయచేసి మాత్రం నాకైతే వెళ్ళొద్దండి, మన భారతదేశంలో బోర్డు జాబులు ఉన్నాయండి, అక్కడికి ఎందుకు బతకడం, ఇక్కడ బతకొచ్చు కదా, బోర్డు పనులు ఉన్నాయండి. ఎక్కడి నుంచో వచ్చి మన భారతదేశంలో బతుకుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడి నుంచి బతకడం కాదు, ఎందుకు రాలేదు, బోర్డు డబ్బులు వస్తున్నాయి, కష్టపడిన ఎక్కడైనా పని దొరుకుతుంది, కష్టపడకుండా తాగి తిరిగితే ఎవరికి పని దొరకదు. కానీ దయచేసి మాత్రం చెప్తున్నాం, భారతీయులకు చెప్తున్నానండి, ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు భారతదేశంలోనే ఉండండి, ఇక్కడే బోల్ పనులు ఉన్నాయి అది చెప్తున్నానండి. సూపర్ అండి కాంటెంట్ అబ్బా, డైరెక్టర్ హీరో గారు యాక్టింగ్ సించియర్ అండి. అవో ఫస్ట్ నుంచి అమలాపాలు అమ్మ బావ ఆ సాంగ్ ఉంటుంది, ఆ నీటిలో పడి సీన్ ఉంటుంది సూపర్. మామూలు చెప్తున్నాం కదా మ్యూజిక్ అబ్బా, హయ్యర్ రెహమాన్ గారు ఎక్కడ ఉన్నారు కానీ సార్ సూపర్ సార్, మ్యూజిక్ మాత్రం అదర కొట్టేశారు సార్. ఇంకా అబ్బా బ్లెస్లీ గారు మిమ్మల్ని చూడాలి సార్, సూపర్ చూపించారు సార్ డైరెక్షన్. అబ్బా 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 అబ్బా, ఆ గొర్రెలు అబ్బా, ఆ ఒంటులు, ఆ వాడలు, ఆ మొత్తం ఎడారి ఒక రేంజ్ లో ఉందండి, సూపర్. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, ఫ్రెండ్స్ తో చూడాలా, లవర్ బాయ్ తో చూడాలా, అందరూ కూడా చూడవలసిన సినిమా ద గోట్ ఆఫ్ లైఫ్. మంచి మూవీ ఈ వారంలో వచ్చింది, బుక్ మై షోలో బుక్ చేసుకుని మరి చూడండి ద గోట్ ఆఫ్ లైఫ్. సో ఏంటంటే విషింగ్ యూ, విషింగ్ గోట్ లైఫ్ ఆల్ ది బెస్ట్. ఇంకోటి అంటే గోట్ లైఫ్ అంటే గోట్ లైఫ్ గోట్ లైఫ్ అంటున్నారు, చాలా మందికి గోట్ అంటే మీనింగ్ తెలుసో తెలీదో. అలాగే నేను అంత గొప్ప ఉన్నాను కాదు, నాకే ఇంట్లో రీసెంట్ గా మా ఇంట్లోనో లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని మీనింగ్ అనుకుంటా. సో పృథ్వీరాజ్ గారు ఈ సినిమా ఆల్రెడీ చెప్పేశాను, చూసాక కూడా వాళ్ళకి ఆ సినిమా పెర్ఫార్మెన్స్ గురించి ఆ స్థాయి లేదు. ఇంకోటి అంటే అమలా పాల్ గారు కూడా చాలా రోజులు స్క్రీన్లో మనకి వన్ ఆఫ్ ద థరో పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సో షీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెర్ఫార్మెన్స్. ఇంకా రఘువరన్ బీటెక్ లో కూడా మనం చూసాం ఫస్ట్ పార్ట్ లో అది పెర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో. సో ఏంటంటే ఈ సినిమా నేనేం చెప్తానంటే ఎవరు చూడాలంటే మ్యూజిక్ లవర్స్, వినసొంప మ్యూజిక్ వినే చెవులు ఉన్న ప్రతి ఒక్కరు, అంటే మన ఇళయరాజా గారి మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఎంఎం కేర్వాణి గారి మ్యూజిక్, మన మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్, మన గోపి సుందర్ గారి మ్యూజిక్, వీళ్ళందరూ మ్యూజిక్ ఎంత అందజేస్తే ఈ సినిమా డెఫినెట్గా చూడాలి. ఇది ఒక సినిమా చూడకండి, ఒక రియలిస్టిక్ స్టోరీ, ద స్ట్రగుల్స్ ఫేస్డ్ బై కామన్ మ్యాన్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. హలో బ్రో, సినిమా భయ్య ఇప్పుడు 2:53 సినిమా ప్రసాద్ ఐమాక్స్లో చూసి బయటకు వచ్చిన వెంటనే నేను ఇంకా అదే ఎడారిలో ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమా అంత న్యాచురల్గా అంత రియలిస్టిక్గా సునీల్ కేఎస్ డిఓపి విజువల్స్, ఆయన ఇంతకుముందు 2 మలయాళ సినిమాలు చేశాడు, మన తెలుగులో డబ్ విజువల్స్, రసూల్ పుక్కటి గారి సౌండ్ డిజైన్ కానీ, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అమలాపాల్ గారి కంటితో చేసే నటన అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది, త్రూ అవుట్ ద మూవీ ఆ బాడీ ట్రాన్స్ఫార్మేషన్, ఆ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ మొత్తం క్లియర్ క్లారిటీగా చూపించారు భయ్య. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంది, మన దేశంలో ఉంటూ మన దేశంలో బతకడానికి చాలా ఉన్నాయి సోర్సెస్, ఎవరో జాబ్ ఇప్పిస్తారని చెప్పేసి వాళ్ళకి డబ్బులు కట్టి వీళ్ళకి డబ్బులు కట్టి అక్కడెక్కడో
అలాంటి దుర్భర జీవితం బతకకండి, ఇక్కడే బతకడం మంచిది అని నాకు అనిపించింది. సినిమాలు కూడా మెసేజ్ అది మంచి సర్వైవల్ డ్రామా తెలుగులో, డబ్బు మంచి చేశారు, డబ్బింగ్ అంతా బాగుంది సినిమా, ఎంటర్ ఫిల్మ్. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.